సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రొడ్యూసర్ అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ స్థాపించిన ఈయన తన బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ప్రొడ్యూసర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం తన బ్యానర్ ద్వారా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఇటీవల కల్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశ్విని దత్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా కేవలం విడుదలైన పదిహేను రోజులకే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది ఇంకా ఈ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి ఇలా సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉన్నారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అశ్విని దత్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ సినిమా విడుదలకు ముందు జగన్ పాలనపై గట్టిగా వాదనను వినిపించిన సంగతి మనకు తెలిసిందే ఇదే విషయం గురించి రిపోర్టర్స్ ప్రశ్నించారు ఇంత పెద్ద సినిమాని పెట్టుకొని మీరు జగన్ పట్ల ఆయన పాలన పట్ల బలంగా మీ వాదన వినిపించారు కారణం ఏంటని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు అశ్విని దత్ సమాధానం చెప్తూ నాకు జగన్ అంటే ఎలాంటి శత్రుత్వం లేదు మా ఇద్దరి మధ్య చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది ఇక జగన్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తప్పు చేశాడో ఆ క్షణమే ఆయన పట్ల వ్యతిరేకత ఏర్పడింది అప్పుడే ఈసారి నేను చంద్రబాబు అధికారంలోకి వస్తారని భావించాను ఆ నమ్మకంతోనే నూట అరవై సీట్లకు పైగా కూటమి గెలుస్తుందని చెప్పాను అంటూ ఈయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి బలంగా మీ వాదన్ని వినిపించారు ఈ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ని పెట్టుకుని మనకి రిలీజ్ రాబోతుంటే చాలా మంది వ్యాపారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటారేమో కానీ ఉన్న నిజాన్ని ఇక్కచ్చిగా చెప్పటమే మా నాన్నగారు నాకు నేర్పించిన విజయం మాది మొహోట లేకుండా మాట్లాడు ఏంటి ఇందులో ఏం పోసేస్తుందంటే సినిమాకి దానికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఎక్కడ డిఫర్ అవ్వలేదమ్మా ఆయన ముందు ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మా రెండో అమ్మాయి పెళ్లికి వచ్చారు ఆయన చంద్రబాబు గారు నీ జైల్లో పెట్టిన రోజుల్లో మాత్రం అక్కడికి వెళ్ళి చాలా ఎమోషనల్గా మాట్లాడారు నూట అరవై సీట్ల పైన వస్తాయి చంద్రబాబు గారికి ఈసారి ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వబోతున్నారు ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన చంద్రబాబు సంతింగ్ రాంగ్ మీరు పార్టీకి నిలబడ్డారు పార్టీకి తరఫున పోటీ చేశారు మొదటి నుంచి కూడా మీరు పార్టీ సింపుతైజర్గా ఉన్నారు పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు సో అక్కడ కాక ఇంకెక్కడ మాట్లాడతారు